స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ వకీల్ సాబ్ ఆడియన్స్ ముందుకు మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చిన ఈ మూవీ అంచనాలను ఎంతవరకు అందుకుంది పవర్ స్టార్ కి ఎలాంటి కంబ్యాక్ మూవీగా నిలిచింది బాలీవుడ్ పింక్ మిగ్ గా వచ్చిన ఈ సినిమా ఒరిజినల్ ని మర్పించిందా లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండి ముందుగా కథ పాయింట్ కి వస్తే హైదరాబాద్లో ఒక ఏరియాలో గడ్డం పెంచుకుని మందు తాగుతూ తిరిగే హీరో తనకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది ఆ ఫ్లాష్ బ్యాక్ లో కొన్ని ఇన్సిడెంట్స్ వలన తను ఎంతో ఇష్టపడే లాయర్ జాబ్ ను మానేస్తాడు ఇక హైదరాబాద్లో తన ఏరియాలోనే ఉండే అమ్మాయిలు నివేదా థామస్ అంజలి అనన్యలు అనుకోకుండా ఒక మినిస్టర్ కొడుకు బ్యాచ్ ని కొట్టడంతో వాళ్లు ఈ ముగ్గురు అమ్మాయిలపై కేసు వేస్తారు వీళ్ల గురించి తెలిసిన హీరో కొంచెం హెల్ప్ చేయాలని చూస్తే బిలన్ బ్యాచ్ హీరోని భయపెట్టాలని చూస్తుంది తరువాత హీరో ఏం చేశాడు ఇంతకీ ఆ అమ్మాయిల పరిస్థితి ఏమైంది హీరో ఫ్లాష్ బ్యాక్ లో లవ్ స్టోరీలో శృతి హాసన్ రోల్ ఏంటి లాంటివి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే పింక్ మూవీకి రిమీక్ అయినా కానీ కోర్ పాయింట్ ని అలానే తీసుకుని ట్రీట్మెంట్ మొత్తం మార్చేశాడు డైరెక్టర్ ఒక పక్క అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూ నుండి కథ ముందుకు వెళ్తూనే హీరో ఇన్వాల్వ్మెంట్ చూపెడుతూ కథకి కనెక్ట్ చేసిన విధానం బాగుంది ఫ్లాష్ బ్యాక్ మరీ అనుకున్న విధంగా లేదు అదొక్కటే కొంచెం ఇబ్బంది పెట్టిన అంశం అండ్ ఫస్ట్ ఆఫ్ టేక్ ఆఫ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది బట్ ఒక్కసారి ఆఫ్ అయ్యాక ఇక సినిమా ఇంటర్వెల్ ఫుల్ హై మూమెంట్స్ తో నిండిపోగా సినిమా ఆఫ్ పై అంచనాలు పెరిగిపోతాయి ఇక సెకండ్ ఆఫ్ ఆ అంచనాలను ఏ మాత్రం నిరుత్సాహపరచకుండా అదే ఫ్లోని మెయింటైన్ చేస్తూ వెళ్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు డిఫరెంట్ షేర్స్ లో తన బెస్ట్ ఇచ్చాడు ఫ్యాన్స్ కోరుకుని స్టఫ్ తో పాటు పర్ఫార్మెన్స్ పరంగా కూడా కుమ్మేశాడు కోర్టు సీన్స్ లో ప్రకాష్ రాజ్ ను ఫుల్ డామినేట్ చేశాడు హీరోయిజం ఎలివేట్ సీన్స్ లో తన పవర్ చూపెట్టాడు ఇక నివేద థామస్ కి బెస్ట్ సీన్స్ పడగా అంజలి మరియు అనన్యలు బాగానే నటించారు ప్రకాష్ రాజ్ కూడా బాగా పెర్ఫామ్ చేశాడు శృతి హాసన్ రోల్ చిన్నదైనా పర్వలేదు అనిపిస్తుంది ఇక సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ తమన్ అందించిన సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాటలు వినడానికి ఎంత బాగున్నాయో చూడడానికి కూడా అంతే బాగుండగా పాటలను కూడా మించేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో దుమ్ము దులిపేశాడు తమన్ పవన్ కళ్యాణ్ స్క్రీన్పై ఉన్న ప్రతిసారి తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో హైఫీల్ అయ్యేలా చేశాడు ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ జస్ట్ ఓకే కానీ సెకండ్ హాఫ్ బాగుంది సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పిస్తాయి డైలాగ్స్ చాలా బాగుండగా కోర్ట్ రూమ్ డైలాగ్స్ చాలా బాగా ఇంప్రెస్ చేశాయి ఇక డైరెక్షన్ విషయానికి వస్తే ఒక సీరియస్ కథని రిమేక్ అయినా ఒరిజినల్ ని చెడగొట్టకుండా ఇంప్రూవ్మెంట్స్ తో ఆడియన్స్ ని మెప్పించేలా తీర్చిదిద్దే విధంగా మలచడంలో వేణు శ్రీరామ్ విజయం సాధించారు పవర్ స్టార్ ని తాను ఎలా చూపెట్టాలి అనుకున్నారో అలా చూపెట్టి ఫ్యాన్స్ కోరుకునే అంశాలను కథకి ఇబ్బంది లేకుండా జోడించి ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు కానీ అదే సమయంలో ఫస్ట్ హాఫ్ లో ఆఫ్ కి టైం తీసుకోవడం ఫ్లాష్ బ్యాక్ మరీ అనుకున్న విధంగా లేకపోవడం లాంటివి డ్రాబ్యాక్స్ స్టిల్ సినిమా కథ టేక్ ఆఫ్ అయ్యాక ఇవన్నీ ఆడియన్స్ మర్చిపోవడం ఖాయం మొత్తం మీద ఒరిజినల్ ని చూసిన వాళ్లు కూడా సినిమా బాగుంది అనడం ఖాయం ఓవరాల్ గా సినిమాకి మేమిస్తున్న రేటింగ్ త్రీ పాయింట్ టూ ఫైవ్ స్టార్స్ రీమేక్ ని అలాగే సీన్ బై సీన్లా తీయకుండా మార్పులు చేర్పులు చేయడం అవి ఆడియన్స్ కి నచ్చే విధంగా మలచడంలో టీమ్ సక్సెస్ అయ్యారు ఇక ఆడియన్స్ ఎలా ఆదరిస్తారో చూడాలి